పవన్ కళ్యాణ్ వీరాభిమాని యూట్యూబర్ సాయిచంద్ అరెస్టయ్యాడు ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెపై అత్యాచారం చేసి మోసం చేశాడన్న ఆరోపణలతో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు అయితే బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి సాయిచంద్ అరెస్ట్ చేశారు అనంతరం రిమాండ్ కి తరలించారు హైదరాబాద్ నగర శివారు నార్సింగికి చెందిన ఓ యువతి నమోదు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాయి చందును అదుపులోకి తీసుకున్నారు తనను ప్రేమ పేరుతో చందు సాయి మోసం చేశాడని ఆ తర్వాత తనపై అత్యాచారం కూడా చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది ఆ తర్వాత తనను పట్టించుకోకుండా ముఖం చాటేశాడని తెలిపింది అనంతరం మోసపోయానని గ్రహించిన ఆ యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది దీంతో సాయి రేప్ కేసు చీటింగ్ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు తనను ప్రేమించానని పెళ్లి కూడా చేసుకుంటానని సాయి చంద్ చెప్పినట్టు బాధిత యువతి తెలిపింది ప్రేమ పేరుతోనే గతంలో తన పుట్టినరోజు అని చెప్పి ఇంటికి పిలిచి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై తేదీన అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి సాయి చంద్ అసలు పేరు చంద్రశేఖర్ సాయి కిరణ్ కాగా చందు సాయిగా ఫేమస్ అయ్యాడు ఈ క్రమంలోనే ఈ కేసులో చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇద్దరిపైన బాధితులు ఫిర్యాదు చేసింది దీంతో వారందరిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ క్రమంలోనే నిందితుడు చంద్రశేఖర్ సాయి ను అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు రిమాండ్ కు తరలించారు ఇదిలా ఉంటే సాయి చంద్ యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యాడు చందుగాడు పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చేసేవాడు కామెడీ వీడియోలు మంచి మెసేజ్ ఇచ్చే వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సాయి చంద్కు నెలకు రెండు కోట్లు సంపాదిస్తున్నాడని పెద్ద బంగ్లా ఖరీదైన కారు కూడా ఉందని ప్రచారం కూడా జరిగింది సాయి చంద్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీడియోలు కూడా చేస్తూ ఉంటాడు ఇక సాయి చంద్ అరెస్ట్ తోటి జనసైనికులు షాక్లో ఉన్నారు